हेलो फ्रेंड्स वेलकम टू एंट्री फ्रेंड्स लास्ट फोर इयर्स नुंची तेलंगाणलो नोटिफिकेशन्स अनेवि लेवु निरुद्योग युवत सो ईगर गा वेट चेस्तुन्न संगति अनेदि मनकि चाला तेलिसिंदि ओके सो ई मध्य मनकि तरचु न्यूज पेपर्स लो वस्तुन्न दानि प्रकारं 55,000 पै चिलुकु पोस्टुल भर्तीकि संबंधिंचि चाला तीव्रंगा एक्सर्सैजेस अयिते जरुगुतुन्नायि सो ఇది మనము నమ్మదగిన విషయము ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి 2023 సంవత్సరం చివర్లో మేబీ డిసెంబర్లో మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ రానున్నాయి సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నిరుద్యోగ యువత నుంచి చాలా వ్యతిరేకత ప్రభుత్వం ఎదుర్కొంటుంది రైట్ సో చాలా వేకెన్సీలు అలాగే ఖాళీగా సంవత్సరాల తరబడి ఉంటున్నాయి ఓకే సో దీనికి సంబంధించినటువంటి ఈ 55,000 పైచిలుకు పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ అయితే బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు సో ఈ రకమైనటువంటి వార్తల్ని తరచూ మనము న్యూస్ పేపర్స్లో చూడటం జరుగుతుంది సో ఓవరాల్గా ఏ ఏ పోస్టులు ఉన్నాయి ఏ ఏ ఖాళీలలో పోస్టులు అనేవి మనకు ఉండడం జరిగింది సో ఓవరాల్గా ఎన్ని వేకెన్సీస్కి ఈ 2022లో మనకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వెలువడతాయి అన్నది మనం క్లియర్గా చూద్దాం అండ్ ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్న ఎక్సర్సైజెస్ ఏంటి అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బట్ బిఫోర్ దాట్ ఒకటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి 2022 ఈ కొత్త సంవత్సరంలో అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్స్ 100%కి 100% పడాల్సిందే ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి ఓకే సో ఆ నెగిటివిటీ మైండ్లో ఉన్న నెగిటివిటీని ఆ హోప్లెస్నెస్ని తీసేసి సో ఖచ్చితంగా ఫోకస్డ్గా ప్రిపేర్ అవ్వండి మీ టార్గెట్ ఏంటి లేదంటే ఎన్ని దేంట్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి సో దాన్ని బట్టి మీ టార్గెట్ని సెట్ చేసుకుంటారా మీ టార్గెట్ ఏంటి దానికి ఫోకస్డ్గా చదువుతారా దట్స్ యువర్ విష్ బట్ ఇట్స్ హై టైం ఇప్పుడు మీరు స్టార్ట్ చేయాల్సిందే ప్రిపరేషన్ ఒకవేళ స్టార్ట్ చేసిన వాళ్ళైతే రిగరస్గా ప్రిపేర్ అవ్వండి రైట్ సో ఎందుకంటే నోటిఫికేషన్ వన్స్ రిలీజ్ అయిన తర్వాత మీకు చాలా తక్కువ టైం ఉంటుంది సో ఇప్పటి నుంచే మీరు ఆ దిశగా అడుగులు వేసి మీ ప్రిపరేషన్ కనుక ముందు నడిపిస్తే ఖచ్చితంగా కూడా మీరు జాబ్ క్రాక్ చేయగలరు ఎందుకంటే చాలా వేకెన్సీస్ అనేవి మనకి పడబోతున్నాయి ఓకే రైట్ సో ఒకసారి క్లియర్గా మనం వార్తలు అనేది పరిశీలిద్దాము సో ఖాళీలపై వేగంగా అనేది టైటిల్తో మీరు చూడొచ్చు ఓకే ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలపై అధికారుల దృష్టి ఇప్పటికే 60,000 ఖాళీలు గుర్తించిన ఆర్థిక శాఖ అదనంగా మరో 40,000 ఖాళీలు తేలే అవకాశం ఓకే 2022లో వరుస ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ శాఖల వారీగా సిద్ధం చేయనున్న అధికారులు సో టిఎస్పిఎస్సి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 8,000 వేకెన్సీస్ని భర్తీ చేయడం జరిగింది 132,899 పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేసింది సో టిఎస్పిఎస్సి వచ్చేసి 30,594 పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వచ్చేసి 31,972 పంచాయత్ సెక్రటరీ 9,355 సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 12,500 విద్యుత్ సంస్థలు 6,648 విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ద్వారా 22,637 భర్తీ ప్రక్రియ తుది దశలో ఉన్నవి 6,258గా ఇక్కడ పబ్లిష్ చేయడం జరిగింది ఒకసారి వార్తల్లోకి వెళ్తే కొత్త సంవత్సరంలో భారీగా కొలువులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల లెక్కలు తీసే పని చురుకుగా సాగుతున్నది ఇప్పటికే గుర్తించిన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం మొత్తంగా 100,000 ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉన్నదని తెలిసింది అన్ని శాఖల్లో ఇప్పటికే దాదాపు 60,000 పైచిలుకు ఖాళీలను ఆర్థిక శాఖ గుర్తించినట్టు తెలిపారు పూర్తి స్థాయిలో ఉద్యోగుల కేటాయింపులు పూర్తయ్యాయి సో ప్రస్తుతం ఇది జరుగుతుందండి ఉద్యోగుల కేటాయింపులు జరుగుతుంది వాళ్ళు ఈ జనవరి 1 నాటికి సో వాళ్ళు ఏ ఏ జోన్కి అయితే సంబంధించిన వాళ్ళు సో ఆయా ఆఫీసుల్లో వాళ్ళు రిపోర్ట్ చేయాల్సి ఉందన్నమాట సో దాని ద్వారా వాళ్ళకి కంప్లీట్గా క్లారిటీ వస్తాయి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి ఓకే సో జనవరిలో మనకి టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది పూర్తి క్లారిటీ రానుంది ఓకే సో కేటాయింపులు పూర్తయ్యి జిల్లాలు శాఖాధిపతుల కార్యాలయాల నుంచి సమాచారం వస్తే మరో 40,000 ఖాళీలు అదనంగా చేరే అవకాశం ఉన్నది సో 55,000 ఖాళీలు అయితే ఫిక్స్ దానిపైన ఇంకో 40,000 ఖాళీలు అయితే మనకు అదనంగా చేరే అవకాశం ఉన్నది పూర్తి వివరాలు వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ ఖాళీలన్నింటినీ క్రోడీకరించి శాఖలు జిల్లాల వారీగా వివరాలను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు పంపనున్నది సీఎం అనుమతి రాగానే వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం అని చెప్పేసి మనకి న్యూస్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది దానికి కంటిన్యూయేషన్గా మీరు చూస్తే కనుక సో ఏంటి ఇక్కడ
ఏవేవి ఫిల్ చేశారు ఇంతకు ముందు అని చెప్పేసి మీరు చూడొచ్చు. బ్రేకప్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 132,899 ఫిల్ చేయడం జరిగింది. ఓకే, యాజ్ అ కంటిన్యూషన్గా మనం చూస్తే సుదీర్ఘ ఎదురుచూపుల తర్వాత నూతన జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమల్లోకి తెచ్చి ఉద్యోగుల కేటాయింపులపై దృష్టి కేంద్రీకరించింది. సో ఇప్పటికే జిల్లా జోనల్ మల్టీ జోనల్ ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. చివరగా స్పౌస్ కేసులు అప్పీల కేసులను కూడా దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఈ ప్రక్రియ 1-2 రోజుల్లో పూర్తి అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. దీంతో ఉద్యోగ ఖాళీల తుది జాబితాపై అధికారులు దృష్టి పెట్టారు. జిల్లాల వారీగా పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఉద్యోగుల కేటాయింపుతో ఎన్ని పోస్టులు భర్తీ అయ్యాయి, ఎన్ని ఖాళీగా ఉన్నాయన్న వివరాలను జిల్లాల కలెక్టర్లు లెక్కలు తీస్తున్నారు. ఈ వివరాలన్నింటినీ 2-3 రోజుల్లో ఆర్థిక శాఖకు పంపే అవకాశం ఉన్నది. వీటితో పాటు శాఖాధిపతుల కార్యాలయాల నుంచి ఖాళీల వివరాలు రాగానే నివేదిక రూపంలో సీఎం కేసీఆర్కి పంపుతారు. సీఎం అనుమతితో టీఎస్పీఎస్సీ ఇతర రిక్రూట్మెంట్ బోర్డులు వరుస నోటిఫికేషన్లు విడుదల చేయనున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఇప్పటికే 132,899. సో ఇదంతా మనకి తెలిసిందే. సో దీనికి సంబంధించిన కేటాయింపులు అయితే జరుగుతున్నాయి. కేటాయింపులు అయిపోయిన తర్వాత మనకి క్లియర్గా ఇంకా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది. సో ఇప్పటికే 55,000 పైచీలకి అయితే ఫిక్స్. ఓకే, సో ఆ పైన ఇంకెన్ని ఉన్నాయి అనేది మనకు ఒక క్లారిటీ రానుంది. ఆల్రైట్, సో ఇక్కడ ఇంకో న్యూస్ పేపర్లో ప్రచురించబడిన మన న్యూస్ అనేది క్లియర్గా చూడొచ్చు. ఊ అంటే ఉద్యోగాలే మనం చూడొచ్చు. పోస్టుల భర్తీకి లైన్ క్లియర్, నోటిఫికేషన్లే తరువాయి. ఓకే, సో ఒకసారి బ్రీఫ్గా మనం చదివే ప్రయత్నం చేద్దాం. సీఎం కేసీఆర్ ఊ అంటే రాష్ట్రంలో ఉద్యోగాల జాతర మొదలు కానుంది. జోనల్ వ్యవస్థపై అధికార యంత్రాంగం శరవేగంగా పనిచేస్తున్నది. ఈ నెల 31వ తేదీ కల్లా అలర్ట్మెంట్లు పూర్తి కానుండడంతో, సో చూడండి, డిసెంబర్ 31 కల్లా అలర్ట్మెంట్స్ పూర్తి కానుండడంతో సాంకేతిక పరమైన చిక్కులు తొలగి పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ కానున్నది. ఖాళీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉండడంతో ఇక నోటిఫికేషన్లు వేయడమే ఆలస్యం. సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ సహా రిక్రూట్మెంట్ బోర్డులు ఎదురు చూస్తున్నాయి. గతేడాది డిసెంబర్లోనూ 50,000 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించినా ముందడుగు పడలేదు. రైట్, సో ప్రీవియస్ ఇయర్ ఇదే టైంకి సో కేసీఆర్ మనకి ప్రకటన ఇచ్చిన విషయం మనకు తెలిసిందే, 55,000 పైచీలకు ఉద్యోగుల భర్తీకి సంబంధించి. బట్ దానికి సంబంధించి ఎటువంటి ప్రొసీడింగ్స్ కూడా జరగలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉన్నది. రాజకీయంగా కూడా కేసీఆర్ ప్రజల్లో సానుకూలత పొందాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఉద్యోగుల నోటిఫికేషన్లు విడుదల చేయాలని సర్కారు కృత నిశ్చయంతో ఉన్నదని అధికార పార్టీ వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. ఓకే, రైట్, సో ఆల్మోస్ట్ సేమ్ థింగ్ నేను ఆల్రెడీ చెప్పాను. 31వ తేదీ కల్లా అలాట్మెంట్ ప్రకారం ఉద్యోగులు వాళ్ళ ఆఫీసులలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. సో చూడండి, ఇక్కడ కొత్త జోనల్ సిస్టమ్ ప్రకారం ఏ ఉద్యోగి ఏ పోస్టు ఏ జిల్లాకు ఏ జోన్కు ఏ మల్టీ జోన్కు అనేది తేలిపోతున్నది. ఈ నెల 31వ తేదీ కల్లా కొత్త అలాట్మెంట్ ప్రకారం ఉద్యోగులు రిపోర్ట్ చేయాలని సర్కారు డెడ్లైన్ విధించింది. ఆ మరుసటి రోజుకు జిల్లా జోనల్ మల్టీ జోన్ స్థాయిలో ఎన్ని పోస్టుల ఖాళీలు ఉన్నాయో క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత వాటిని భర్తీ చేయడానికి మార్గం సుగమం అవుతుంది. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడమే బాకీ. ఆ ప్రక్రియ కోసమే నెల రోజులుగా కొత్త జోనల్ సిస్టమ్ ప్రకారం అలాట్మెంట్ కసరత్తు ఎన్నడూ లేని విధంగా జరుగుతుంది. సో ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ 13వ తేదీన 50,000 ఉద్యోగుల భర్తీపై ప్రకటన చేశారు. కానీ ఒక్కడూ కూడా ముందుకు పడలేదు. కానీ దాదాపు 2 వారాలుగా సచివాలయం మొదలు జిల్లా కార్యాలయం వరకు జరుగుతున్న అలాట్మెంట్ ప్రక్రియ మాత్రం జోరుగా సాగుతున్నది. ఈ నెల 31వ తేదీ కల్లా అన్ని స్థాయిల్లో ఉద్యోగులు వారి కేటాయించిన కొత్త ప్రాంతానికి వెళ్లి అలాట్మెంట్ లెటర్ ప్రకారం రిపోర్ట్ చేయడం పూర్తవుతుంది. ప్రతి ఉద్యోగి విధిగా రిపోర్ట్ చేయాల్సిందే. ఆప్షన్లకు విరుద్ధంగా అలాట్మెంట్ లెటర్ వచ్చినా వెళ్ళడానికి ఇష్టం లేకపోయినా, సో అక్కడ అలర్ట్ చేయబడిన ప్లేస్కి వెళ్ళడానికి ఇష్టం లేకపోయినా కొత్త ప్రాంతంలో ప్రస్తుతం అయితే రిపోర్ట్ చేయడం మాత్రం తప్పనిసరి. ఆ ప్రకారం జనవరి 1వ తేదీ నాటికి నిర్దిష్టంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో ప్రభుత్వానికి స్పష్టత వస్తుంది. సో దానికి అనుగుణంగా ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేయడానికి గ్రౌండ్ సిద్ధంగా ఉంది. ఒకవేళ ప్రభుత్వం తక్షణం ఖాళీ పోస్టులని భర్తీ చేయాలని భావించినట్లయితే దానికి తగ్గట్లుగానే కసరత్తు మొదలవుతుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు లేదా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్లు ఇవ్వడానికి వెసులుబాటు కలుగుతుంది. అన్ని జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల నుంచి పూర్తి స్థాయి వివరాలు సేకరించిన తర్వాత ఈ ప్రక్రియను ప్రారంభించడం కోసమే ఇప్పుడు కొత్త జోనల్ సిస్టమ్ ప్రకారం అలాట్మెంట్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నట్లు సచివాలయ అధికారి ఒకరు తెలిపారు. ఓకే, సో ఈ న్యూస్ అయితే కనుక చూస్తుంటే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అనేది చాలా వేగంగా జరుగుతుందని చెప్పుకోవాలి. సో డెఫినెట్గా నోటిఫికేషన్స్ అయితే మనకి రాబోతున్నాయి. మనకి అసలు డౌట్స్ అనేవి అవసరం లేదు. మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తే మీరు చాలా బెనిఫిట్ పొందిన వాళ్ళు అవుతారు. త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడే ఛాన్స్. సో సేమ్ థింగ్ అండి, ప్రీవియస్గా మనం ఏదైతే డిస్కస్ చేస్తామో
డిస్కస్ చేశాము. అదే చూడండి, ఇక్కడ హుజరాబాద్ తర్వాతి పరిస్థితుల్లో ప్రత్యర్థి పార్టీ బలపడుతుండటంతో ఓట్ల కొనుగోళ్ల అంశానికి ప్రాధాన్యం ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీని ఇరుకున పెట్టి ఎదుగడలు మొదలయ్యాయి. ఇక ఈ నిరుద్యోగుల విషయంలో చాలా కాలంగా ఉన్న అసంతృప్తిని చల్లార్చాలని భావిస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు జోనల్ విధానంతో ఖాళీ పోస్టులపై స్పష్టత వస్తున్నందున వీలైనంత తొందరగా నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉందని సచివాలయ వర్గాల సమాచారం. ఓకే రైట్, సో వేరే న్యూస్ చూద్దాము. మెగా నోటిఫికేషన్ అన్న పేరుతో మరొక వార్తాపత్రికలో మనకి న్యూస్ అనేది పబ్లిష్ అవ్వడం జరిగింది. ఉద్యోగాల భర్తీకి సర్వం సిద్ధం, 86,000 ఖాళీల గుర్తింపు. సో 86,000 ఖాళీలలో కొన్ని పోస్టులు అవుట్ సోర్సింగ్కి వెళ్ళినా కానీ ఓవరాల్గా మనకి 55,000 పైచిలుకు పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు సర్కారు సుముఖం. ఓకే, కేబినెట్ ఆమోదం తర్వాత నోటిఫికేషన్లు, అటు జాబ్ క్యాలెండర్కు కసరత్తు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివశంకర్ నేతృత్వంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు, ఒకే పరీక్షతో నియామకాలపైన పరిశీలన. సో 55,000 పోస్టులు అన్నాం కదా, 86,000 టోటల్గా ఉన్నాయి. సో దాంట్లో అవుట్సోర్సింగ్కి సంబంధించిన జాబులు తీసేసినా కానీ మిగిలినవి 55,000 మినిమం అనేవి మనకి ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఈ టోటల్గా 86,000 పోస్టులలో హోంశాఖలో 21,507, విద్యాశాఖలో 22,000, వైద్య ఆరోగ్య శాఖలో 10,000 పైచిలుకు, బీసీ సంక్షేమ శాఖలో 3,500 పైచిలుకు, గిరిజన సంక్షేమ శాఖలో 1,700, గ్రామీణాభివృద్ధి శాఖలో 1,391, ఇతర ఖాళీలతో కలుపుకొని మొత్తంగా 86,747 ఖాళీలను నివేదించారు. సో ఓవరాల్గా 86,000 పైచిలుకు ఉన్నాయి. సో దాంట్లో 55,000కి సంబంధించి కనీసం మనకి నెక్స్ట్ ఇయర్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో 55,000కు పైగా నియామకాల భర్తీకి దిశగా యోచిస్తున్నది. ఓకే, సో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు మినహాయించి మినిమం మనకి 55,000కి సంబంధించి నోటిఫికేషన్ ఖచ్చితంగా రానున్న ఇయర్లో మనకి నోటిఫికేషన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. దాని గురించి ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇదొకటి చూడండి, జాబ్ క్యాలెండర్ కూడా కసరత్తు అనేది జరుగుతుంది. చూడండి, సో ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుందంటే, సో ఏదైనా కారణాల వల్ల కొన్ని వేకెన్సీలు అయితే ఏర్పడినప్పుడు సో ఆ వేకెన్సీలు అలాగే నెక్స్ట్ ఇయర్లో కూడా ఉంటూ పేరుకుపోతున్నాయి, వేకెన్సీస్ అనేవి పేరుకుపోతున్నాయి. సో వాటిని అప్పటికప్పుడు మనకి రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ అనేది చేయడం లేదు. సో అందుకని ఒక జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసి ఏవైతే వేకెన్సీస్ ఏర్పడతాయో సో ఆ వేకెన్సీస్ ఏర్పడిన 6 మంత్స్లో వాటిని ఫిల్ చేసే విధంగా మనకి కసరత్తు అయితే జరుగుతుంది. సో దానికోసం అని చెప్పేసి ఒక కమిటీని రూపొందించడం జరిగింది. సో దానికి సంబంధించిన అంశాన్ని మనం క్లియర్గా ఒకసారి చదువుదాం. జాబ్ క్యాలెండర్కు కసరత్తు, ఇకపై ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేసుకునేలా నెలవారీ క్యాలెండర్ దిశగా ప్రభుత్వం సిద్ధమవుతోంది. గతంలో ఉద్యోగ నియామకాలకు రాష్ట్రంలో ఎటువంటి కాలపరిమితి లేదు, దీంతో అనేక ఖాళీలు ఎక్కువ కాలం కొనసాగి పాలనలో జాప్యం తలెత్తుతోంది. నోటిఫికేషన్ల జారీ వరకు ఖాళీలు అలాగే కొనసాగుతున్నాయి, దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. ఈ క్రమంలో నోటిఫికేషన్లు, దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, రిక్రూట్మెంట్ ఆర్డర్ల జారీ వంటి వాటికి తీవ్ర జాప్యం ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ నియామకాలకు టైం షెడ్యూల్ దిశగా సర్కార్ కృషి చేస్తుంది. ఖాళీలు ఏర్పడ్డ 6 నెలల్లోగా నియామకాలు పూర్తయ్యేలా నిర్దిష్ట కార్యాచరణ చేస్తుంది. ఈ మేరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివశంకర్ నేతృత్వంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో టీఎస్పీఎస్సీ సహా ఇతర నియామక సంస్థలు, బోర్డులకు భాగస్వామ్యం కల్పించాలని యోచిస్తోంది. ఇందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ దిశలో టీఎస్పీఎస్సీ పోలీస్ నియామక సంస్థ, వైద్య ఆరోగ్య నియామక సంస్థ, గురుకుల విద్యాలయ సంస్థలకు ఇందులో భాగస్వామ్యం కల్పించాలని యోచిస్తోంది. ఆ తర్వాత నెలవారీ క్యాలెండర్ను రూపొందించి ఎప్పటికప్పుడే ఖాళీలను భర్తీ చేసేలా ఉద్యోగ క్యాలెండర్ను రూపొందిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నియామకాలకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో ఎప్పటికప్పుడు ఖాళీలను గుర్తించి వాటిని భర్తీ చేస్తారు. ఇకపై రాష్ట్రంలో ఇదే విధానాన్ని తీసుకువచ్చి నియామకాలను ఏ నెలకు ఆ నెల పూర్తి చేస్తారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే, బ్యాంకులు, ఇతర సంస్థలకు ఒకే పరీక్ష విధానాన్ని అమలు చేస్తున్న తీరును కూడా పరిశీలిస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు సిఈటి అని అంటున్నాం కదా, సో సేమ్ దానిలాగానే ఒకే ఎగ్జామ్ పెట్టేసి మనం ఏమన్నా అన్నిటికీ సంబంధించి ఫిల్ నియామకాలు చేయొచ్చా అన్నది కూడా ఒక ప్రపోజల్ అనమాట. ఆ దిశగా కూడా ఆలోచిస్తున్నారు. ఒకే పోటీ పరీక్షతో ఆయా సంస్థల పరిధిలోని ఉద్యోగులకు అభ్యర్థులను గుర్తించి అర్హత వారీగా తీసుకుంటారు. మొదట ఈ విధానం ఇంజనీరింగ్ విభాగంలో వర్తింపజేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సో ఇలా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఎప్పటికప్పుడు ఫిల్ చేయడం వల్ల సో ఎక్కడ కూడా జాప్యం కాదు. ఎందుకంటే చాలా కాలంగా వేకెన్సీలు అనేవి అలాగ ఖాళీగా ఉంటే సో ఆబ్వియస్గా ప్రభుత్వానికి సంబంధించిన పనులు పెండింగ్లో పడిపోతాయి కాబట్టి సో దట్ ఈస్ నాట్ అ గుడ్ సైన్. సో మీరు చూడొచ్చు ఇతర యాప్స్లలో కూడా వచ్చినవి మనకి నోటిఫికేషన్ల భర్తీకి సంబంధించి. ఓకే, సో నంబర్ అనేది కొంచెం అటు ఇటుగా అయినా కానీ సో 2022లో మనకి నోటిఫికేషన్లు రావడం అనేది అనివార్యం. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వంపై చాలా ప్రెషర్ అనేది బిల్డ్ అయింది, అండ్ మోర్ ఓవర్
సో ఇటు ప్రతిపక్షం కూడా బలపడుతున్న నేపథ్యంలో అండ్ 2023లో మనకి ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ చాలా మెగా నోటిఫికేషన్ పెద్ద ఎత్తున నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వడం అనేది అనివార్యం. సో ఎక్కువగా ఆలోచించొద్దు క్యాండిడేట్స్, ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో మీ గోల్ ఏంటో దానికి పక్కాగా ఫోకస్ చేయండి. ఖచ్చితంగా ఈసారి జాబ్ మీరు సాధిస్తారని ఆశిస్తూ సో విల్ మీట్ యూ విత్ ది అదర్ వన్. మీకు గనక ఈ వీడియో ఉపయోగపడినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసి ఆల్ని ప్రెస్ చేయడం ద్వారా మా నుండి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. మీ యొక్క ఏపీపీఎస్సీ కానివ్వండి, టీఎస్పీఎస్సీ కానివ్వండి, రైట్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి జాబ్స్ లైక్ పోలీస్ జాబ్ కానివ్వండి అండ్ మీరు సెంట్రల్ గవర్నమెంట్లో ఆర్ఆర్బీ ప్రిపరేషన్ కానివ్వండి, ఎస్ఎస్సీ జీడీ కానివ్వండి, ఎస్ఎస్సీ సమ్ అదర్ పోస్ట్స్ కావచ్చు. సో మీరు కనుక ప్రిపరేషన్లో ఉంటే మీ ప్రిపరేషన్కి ఇంకా పదును పెట్టడానికి, ఇంకా ఆర్గనైజ్డ్ వేలో చేయడానికి కామెంట్స్లో అండ్ అలాగే డిస్క్రిప్షన్ ఫీల్డ్లో ప్రొవైడ్ చేయబడినటువంటి లింక్ ద్వారా ఎంట్రీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. విల్ మీట్ యూ విత్ ది అదర్ వన్. థ్యాంక్ యూ, హ్యావ్ అ నైస్ డే.